ఈ రోజు ముక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల బారిస్టర్ పార్వతీశంలో మూడవ భాగం నరసింహ శాస్త్రి గారు పెళ్లి చూపులకు వెళ్లారు అక్కడ ఒక కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లు కూర్చోబెట్టారు పిల్లని చూసేసరికి వాళ్ళకి నవనాడులు గుంగిపోయాయి పిల్ల సన్నగా రివటలా పొడుగ్గా ఉంది మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే చూపు వాసి చిన్నవిగా ఉన్న కన్నులు ఈ పక్కన ఆ పక్కన చెవులు నందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికా నాసికాపుటాలు శరీరఛాయతో తులతూగే నల్లని పరికిణి కోటు ఇంతవరకు చూసేసరికే సర్వసేనా ఊర్చేయన్నట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకువచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంటమెత్తి ఈ విరహము సైపజాలరాని జావలి అందుకుంది బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం మామయ్య కొయ్యబారిపోయాడు మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు రెండు నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మూతదో గడిచిన తరువాత మా అమ్మ ఎప్పుడు మాట్లాడని మనిషి బాగుంది బాబు ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా నాయన ఇక వెళదామా అంది చటుక్కునా పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళడమేంటి బావగారు రాత్రికి వస్తారు చూసి వెల్దురుగాని ఈ లోపన మీరు బోంచేసి గాని పొద్దునగా ఎప్పుడు లేవండి అన్నాడు మా మావయ్య బావగారు కతికితే అతకదన్నారు సంగతి మర్చిపోయారు అన్నాడు నవ్వుతూ మర్చిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను దయచేయండి లేవండి ఈ చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకెళ్ళి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు మేము కాళ్ళు కడుక్కునే లోపనే వడ్డనయ్యిందని పిలిపొచ్చింది మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాము ఆయన భోజనం చేయలేదు విస్తర్లో చేయి పెడదాం కదా అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి మేము ఒకరి ఒకరు చూసుకున్నాం ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి మా ఇంట్లో వార్పు చాలా పెందలాడవుతుంది అవుతుంది అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు మీరేమి అనుకోకండి అన్నాడు మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర అరటికాయ కూర అల్లపచ్చడి వగైరాలు చవిచూచి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామె ఏమే వాళ్ళకు పాపం రెండు అరిసెలు వడ్డించకపోయావటే అన్నీ ఇలాంటి పనులు చేస్తావు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించటం మాకు వినపడ్డది నాకును పచ్చడి చాలా ఇష్టం ఉంటే అది కాస్త కొంచెం వెయ్యండి అందామనుకుని నోటి చివరి దాకా వచ్చిన మాటని పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను దాంతో నా కుక్కిరి విక్రయ కంగారు చేసింది మా అమ్మ ఏండా నాయనా అంటూ వీపు రాసింది ఒక్క రెప్పపాట్లో కంగారు సర్దుకుంది ఎలాగో విస్తల దగ్గర నుంచి లేచి బయటపడ్డాం మాకు పెళ్లి వారింట్లో పక్క ఏర్పాట్లు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటి వారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి అది ఎంత మంగళమో ఆవిడికి తెలియనో లేదో మాకు తెలియదని అనుకుందో ఏమైతేనేం పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణం అయ్యాం వారేమీ అనలేకపోయారు మధ్యాహ్నం సుమారు రెండు జాములకు మొగలు చేరుకున్నాం దారి పొడుగున ఈ సంఘటన తలుచుకొని నవ్వుకున్నాం మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళటానికి ప్రయాణం అవుతుంటే బలవంతానం మేము ఆపుచేశాం ఇక నా మా మాకుత్తరమన్నా రాయలేదు నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యలు అండ చూసుకొని నేను ఇంకో నాలుగేళ్ల దాకా పెళ్లి చేసుకోను మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా మా నాన్న కూడా అదే మంచిది అనుకున్నాడేమో మాట్లాడకుండా ఊరుకున్నాడు మర్నాడు నేను నరసాపురం వెళ్ళాను ఈ సంవత్సరము పరీక్ష తన్నేసింది నాకిక్కడ ఉండటం మళ్ళీ ఆ క్లాస్లోనే కూర్చోటో మాస్టార్ వేళాకోళం చేయటం ఇవన్నీ తలుచుకొని చదువుకి ఇంక స్వస్తి చెప్తే బాగుంటుందని నిశ్చయానికి వచ్చాను మా నాన్న కూడా నాతో సంప్రదించకుండానే అదే నిశ్చయానికి వచ్చినట్లు తోచింది స్కూల్ తెరవగానే వెళ్లడమా మానడమా అనుకుంటూ ఓ రోజు పొద్దున్నే కూర్చున్నాను నాయనా పార్వతీశం అన్న మా నాన్న పిలుపు విని సావిట్లోకి వచ్చాను ఏం అన్నారు స్కూల్ తెరిచారు కదా అని పెట్టి సర్దుకుంటున్నాను చూడు ఒక్క మాట చెప్తాను నువ్వు చదువుకుంటావు ఆ చదువుతో పైకి వచ్చి బాగుపడతావనుకున్నాను మొదట ఉన్న చురుకు ఎందుకో మందగించింది అందుచేత ప్రస్తుతం ఈ సంవత్సరం మానేసే మరొకప్పుడు చదువుకోవాలనే వాంచ బలీయమైనప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు నేను వద్దన్ను ఈ ఏటికి మటుకు మానేసై అని అలా గాడిదలా తిరగమని నా ఉద్దేశం కాదు ఈ సంవత్సరం సంస్కృతం రెండు ముక్కలు ఎలాగో నేర్చుకో తెలుగు కూడా బాగా చదువుకో ఆ తర్వాత సంగతి చూద్దాం ఈవేళ నువ్వు బీఏ పాస్ అయ్యి ఏ మాస్టరీగా చేస్తే కానీ గడవదన్న బాధ లేదు కదా ఓపిక ఉన్నప్పుడు ఓ మాట పొలంకేసి వస్తూ నాకు కొంచెం సాయంగా ఉండి ఆ పని కూడా చూసుకుంటూ ఉండవచ్చు అన్నాడు మా నాన్న నా ఊహ గ్రహించినట్లు నేను కొంచెంసేపు తటపటాయిస్తూ ఏ మాట చెప్పలేక ఏ నిర్ణయానికి రాలేక సందేహిస్తుంటే ఒక మారల పొలం వెళ్ళు ఈవేళ కుప్ప నూర్పిద్దామనుకుంటున్నాను మన దూడలు కాక మరో లెంకే రెండు లెంకెలు చూడమని చెప్పాను వెంకటతోడి వాడేం చేస్తున్నాడో చూసిరా అన్నాడు మా నాన్న నేను ఆలోచించవలసిన అవసరం లేకుండా నా కార్యక్రమం నిర్ణయం అయిందని తెలుసుకొని మాట్లాడకుండా పొలం వెళ్ళాను ఇలా రెండు మూడు నెలలు కొంచెం మందంగా ప్రశాంతంగా గడిచింది నాకేమీ తోచక ఊసుపోక మధ్య మధ్య కొంచెం చిరాగ్గా ఉంటుంది అక్కడికి సాయంకాలం వేళ నరసాపురం వడాయిస్తూనే ఉండేవాణ్ణి కాసేపు ఏదీ లేకపోతే మా పూర్వపు స్నేహితులతో కాసేపు షికారు తిరిగి కొంచెంసేపు గోదావరి గట్టును కూర్చొని దీపాలు పెట్టగానే ఇంటికి చేరుకునేవాడిని కానీ ఇలా అట్టే రోజులు గడవకుండానే నరసాపురంలోనూ పాలకొల్లులోనూ రోజు రోజుకి సభలు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి నా పూర్వపు మిత్రులు కొందరు పెద్దలు ఒక రోజు పొద్దున్నే మొగల్తూరు మా ఇంటికి చక్కగా వచ్చారు నా అదృశ్యం బాగుండి నాని ఇంట్లో లేడు ఆ సమయానికి ఆ వచ్చిన వారిలో ఓ మధ్య వయస్సు ప్లీడర్ గారు ఏం పార్వతీశం కులాసాగా ఉన్నావా బొత్తిగా కనపడ్డ మానేసావేంటి ఉద్యోగం విరమించుకున్న ఉద్యోగి లాగానో కొత్తగా సన్యాసం పుచ్చుకున్న గృహస్థులాగానో మాకందరికీ దూరమై ప్రజా జీవితానికి దూరమైతే ఎలాగోయ్ నీ బోటి యువకులు ఉత్సాహవంతులు చేయవలసిన పని బోలెడంతుంది నీలాంటి బావి పౌరులంతా ఒకచోట చేరి మీ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుని కార్యరంగంలోకి రావలసిన తరుణం రానే వచ్చింది పరిస్థితులు మనకెంతో అనుకూలంగా ఉన్నాయి స్వరాజ్య సంచలనము బెంగాల్లో వివ్యక్తిని లేచి దేశం మీద పడుతుంది బిపిన్ చంద్రపాల్ లాంటి మహానాయకులంతా మన సహాయాన్ని అర్థించడానికి మన దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ మన పెద్దలంతా బోడె నారాయణరావు మొదలైన వాళ్ళంతా వారిని ఉచిత రీతినే సత్కరించడానికి తగిన వాతావరణం కల్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఊరూరా ప్రచారానికి సభలు ఏర్పాటు చేస్తున్నారు అందుకని నీబోటి వాళ్ళ సహాయం ఉంటే కానీ ఈ పనులు జరగవు కదా ఈ మహత్కార్యమంతా కబుర్లతో జరిగేది కాదు కదా ఇదంతా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీ జీవితాలు సుఖమయం చేయడానికే కానీ మాకోసం కాదు కదా మా రోజులు అయిపోవచ్చినాయి ఇక వచ్చేవి మీ రోజులు మీకోసం మీ సుఖం కోసం దేశ సౌభాగ్యం కోసం మీరు నలుగురు కలిస్తే మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లాలని మాకందరికీ కుతూహలంగా ఉంది నారాయణరావు గారు లాంటి నాయకులందరికీ నీ పేరు ఎలా తెలిసిందో తెలిసింది వారు ప్రత్యేకించి నిన్ను బతిమిలాడి నీ సహాయంతో నీ నాయకత్వాన ఒక స్వచ్ఛంద సేవాదళం అదమం వంద మందితోనైనా వెంటనే ఏర్పాటు చేయమని వాళ్ళందరికీ నీ చేత ఒక నెల రోజులు శిక్షణ ఇప్పించమని మాకు వర్తమానం చేశారు ఇంకా నువ్వు ఏదో వంక కల్పించుకొని తప్పుకు తిరగడానికి వీల్లేదు నీకోసమని ఇక్కడికి పనిగట్టుకు వచ్చానంటే ఇది ఎంత తొందరపనో ఊహించుకు సాయంకాలం నాలుగు గంటలకు నరసాపురం వస్తే మనం కలుసుకొని మన కార్యం ఎలా సాధించవలనో ఆలోచించి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుందాం వస్తాం ఇంకా నేను ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళాలి అని లేచారాయన ఆయనతో వచ్చిన ఐదుగురు ఆరుగురు లేచారు నాకు ఏమనాలో ఏం చెప్పాలో ఎలా అంగీకారం తెలపాలో అక్కర్లేదో కూడా ఏమీ తోచలేదు నేను అమాందం పెరిగిపోతున్నట్టు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది వారితో పాటు నేను నుంచొని మౌనంగా ఒక నమస్కారం చేసి ఊరుకున్నాను వారు మందహాసంతో నా భుజం మీద చెయ్యి వేసి వీధి గుమ్మం దాకా తీసుకువెళ్ళి సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకి రావాలి సుమా ఆలస్యం కావటానికి వీల్లేదు మనం మొట్టమొదట నేర్చుకోవలసింది అనుకున్న వేళకు ఒక క్షణం కూడా తేడా లేకుండా కళ్యాణ ముహూర్తంలో అనుకుని ప్రతి కార్యం ప్రారంభించాలి అని బండెక్కారు నేను సుమారు ఐదు నిమిషాల సేపు పరధ్యానంగా నిశ్చలంగా ఏ ఆలోచన కూడా లేకుండా అలా వెళ్తూ కనుమరుగవుతున్న జెట్కా బండిని చూస్తూ నిలబడిపోయాను లోపల నుంచి మా అమ్మ కేక వినపడేసరికి తెలివి తెచ్చుకొని ఆకాశంలో నుంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను తర్వాత మూడు రోజులు వరుసగా సాయం సమయం నందు నరసాపురం వెళ్ళి ప్లీడర్ రమణారావు గారిని కలుసుకుంటూ ఉండేవాణ్ణి ప్రతిరోజు నేను వెళ్లే వేళకు పది పదిహేనుగురు పెద్దలు పిన్నలు వారి దగ్గర కూర్చొని వారు చెప్పిన విషయాలు చేసే ప్రబోధాలు చాలా శ్రద్ధగా వింటుండేవారు నేను వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పేవి వింటుంటే నా మనసు గాల్లో తేలిపోయి ఆకాశమంత వ్యాపించినట్టు అనిపించేది కొన్ని మాటలు గిలిగింతలు పెట్టేవి మరికొన్ని కథలు చెప్పి నవ్వించేవారు చాలా పెద్దలు అనుకునే వ్యక్తులను అవహేళన చేసేవారు ఆయన చెప్పే వివిధ విషయాలు కూర్చి వింటుంటే ఇంత విజ్ఞానం సంపాదించడానికి ఒక జీవితకాలం పట్టవలసింది కొద్ది సంవత్సరాల్లో ఎలా సంపాదించాడా అనుకుని ఆశ్చర్యపడుతుండేవాణ్ణి ఆయన ఎంతసేపు చారిత్రక విశేషాలు దేశభక్తి ప్రబోధాలు ఎక్కువగా చేస్తుండేవారు మన సంస్కృతి మరవకూడదనేవారు వేషభాషల్లో పాశ్చాత్యుల్ని గుడ్డిగా అనుకరించరాదనేవారు దేశ సౌభాగ్యానికి మూలం విదేశ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తువు మీద అభిమానం ఆదరణ పెరగాలి అని ఆయన ఎంతో ఉద్రేకంతో చెప్తూ ఉండేవారు ఒకరోజు నన్ను మరో పది మంది నా వయసు కురాళ్ళను కూర్చోబెట్టి ఒక సేవాదళం ఏర్పాటు చేయాలని దీనిలో జీతభత్యాలు ఏవీ ఉండవని బలవంతమేమీ ఉండదని ఇష్టమైన వాళ్ళు దేశ సేవ చేయాలని దృఢ సంకల్పం కలవారు కార్యదీక్ష పోని తిరగలిగిన వారు స్వేచ్ఛగా వచ్చి మన దళంలో చేరి పనిచేస్తే స్వరాజ్య సాధానికి మీరు మొదటి మెట్టు కట్టినవారవుతారు మీరు కష్టపడవలసిన పని అట్టే ఉండదు తరచుగా ఈ సమీప గ్రామాల్లోనూ సభలు సాగించే ఏర్పాటు చేస్తూ అవి జయప్రదంగా జరిగేటట్టు చూసే బాధ్యత మీ మొదటి పని ఆ సభలకు ఎవరెవరిని పిలవాలో ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలో అదంతా నేను చూసుకుంటాను మీరు నాతో ఉన్నారంటే నాకు కొండంత బలం వస్తుంది మనం ఆహ్వానించే పెద్దల ఉపన్యాసాలు మీరు శ్రద్ధగా వింటుంటే మీకు బోలెడంత దేశాభిమానం కొంత విజ్ఞానం కలుగుతుంది తరువాతను అక్కడక్కడా వీధిబడులు రాత్రివేళగాని పగలుగాని ఏర్పాటు చేసి చదువుకోవాలన్న కుతూహలం గలవారికి పెద్దలకు పిల్లలకు మీరు ఉచితంగా చదువులు చెప్తూ ఉండాలి దానికయ్యే ఖర్చంతా నేను అందించే ఏర్పాటు చేస్తాను రేపు మనం బయలుదేరి పది ఊళ్ళు తిరిగి మరికొంతమంది యువకులను మన దళంలోకి చేర్చుకుందాం రేపు బందర్ నుంచి బోడె నారాయణరావు గారు వస్తున్నారు ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు అందుచేత మీరందరూ మధ్యాహ్నం భోజనం చేసి పెందలాడి ఇక్కడికి వస్తే సభకు కావలసిన ఏర్పాట్లు చూసుకుందాం వెళ్ళిరండి దూరం వెళ్ళాలి కాబోలు అని మాకు సెలవిచ్చారు మర్నాడు మధ్యాహ్నానికల్లా మేము పది పదిహేనుగురం లీడర్ గారింటికి వెళ్ళాము కొన్ని ఆహ్వాన పత్రికలు నలుగురు ఐదుగురు చేతికిచ్చి ఊళ్ళో పంచిపెట్టమని పంపించారు మిగతా వాళ్లను సభ జరిగే చోటికి కొన్ని కుర్చీలు బల్లలు చేరవేయించమని కొన్ని చాపలు కూడా తెమ్మని మాకు నలుగురు కూలీలు నప్పజెప్పి ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడమని పంపించారు మేము సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి సభ జరిగే చోట నాలుగు బిందెల నీళ్లు చల్లించి కుర్చీలు వాటి వెనక బల్లలు ఒక పక్కను రెండో పక్కను రెండు పెద్ద బరకాలు పరిచి చాపలు వేయించాము వేదికకు పది బల్లలు దగ్గరగా ఏర్పాటు చేసి దానిపైన పీటర్ గారు చెప్పినట్టు ఐదారు కుర్చీలు ఒక మేజా బల్ల రెండు గ్యాస్ లైట్లు తీసుకొచ్చి పెట్టాము ఐదు గంటల నుంచి జనం రాసాగారు రవడారావు గారు ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషించి పార్వతీశం బాగుందోయ్ నాకు తెలుసు నువ్వు ఇలా చెయ్యగలవని అందుకనే నిన్ను చూడగానే నీ సామర్థ్యం ఊహించి ఈ దళానికి నువ్వే ప్రథముడిగా ఉండాలని కోరాను నా ఊహ సరి అయిందని ఇప్పుడు రుజువయ్యింది భవిష్యత్తులో నువ్వేదో పెద్ద నాయకుడు అయ్యే లక్షణాలన్నీ నీలో కనపడుతున్నాయి పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించు అని నా రెండు భుజాల మీద చేతులు వేసి ఒక్క మాటు ఊపి సమ్మోహనాస్త్రంలాగా ఓ నవ్వు నవ్వి చక్కా పోయారు ఇక నేను ఆనందం పట్టలేక పరవశుణ్ణి చేష్టలుడి అలాగే నిలబడి ఆయన ఇలా అన్నారేంటి ఆయన నాలో ఏం చూసి ఇలా అన్నారు ఆయన ఊరికే నన్ను ఉత్సాహపరచడానికి అన్నారా లేక ఆయనకి ఏదన్న దివ్య దృష్టి ఉండి నా భవిష్యత్తు చూడగలిగి అన్నారా అనుకుంటూ కొన్ని క్షణాలు అలా అక్కడే నిలబడి ఉంటే జనం రావడం రద్దీ ఎక్కువ కావడంతో వాళ్ల మాటల శబ్దం విని తెలివి తెచ్చుకొని నేను అక్కడి నుంచి కదిలాను ఇంతలోనే బందర్ నుంచి వస్తారనుకున్న నారాయణరావు పంతులు గారు యాభై అరవై మంది అనుచరులతో రాని వచ్చారు రమణారావు గారు మరికొందరు పెద్దలు మరికొంతమందిని వేదిక మీద కూర్చుండబెట్టి వారికి సభాపతిగా ఎన్నికైనా మరొకరికి ప్రజల కరతాల ధ్వనుల మధ్య పూలదండలు వేశారు అందరూ అక్కడ కూర్చోగానే సభలో సందడి కొంత సద్దుమణిగిన తరువాత రమణారావు గారు వేదిక మీదకెక్కి ఉపన్యాసకులకు వచ్చిన వారందరికీ పరిచయం చేసి సభ ప్రారంభం అవుతున్నదని అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా పంతులు గారి ఉపన్యాసం విని వారు చేసే బోధలు తలకెక్కించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే దేశానికి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వేదిక మీద నుంచి దిగారు పఠనంలో సభ ప్రారంభమైంది నారాయణరావు గారు దిక్కులు పిక్కటిల్లేటట్లు ఊరంతా కూడా వినపడేటట్టు గంభీరోపన్యాసం రెండు గంటలకు పైగా చేశారు సభికులంతా మూర్చపోయినట్లు చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విని సముద్ర ఘోషంత చప్పుడుతో కరతాల ధ్వనులు చేశారు నాటితో సభ ముగిసింది ఇక నేనేమి చేస్తున్నానో తెలియలేదు మళ్ళీ పది మంది కుర్రవాళ్లను కూలీలను కేకేసి ఈ బల్లలను కుర్చీలను వగైర సామాన్లను ఎవరివి వారికి అప్పజెప్పి సుమారు తొమ్మిది గంటలకు ఇంటికి చేరాను నేను ఎలా వెళ్ళానో బండి మీదనో నడిచి కళ్ళు తెరిచో కళ్ళు మూసుకునో నిద్రలో నడుస్తున్నట్టో గాల్లో తేలినట్టు యోగులు ఆకాశంలో ఎగిరినట్టు ఇంటికి వచ్చాను నేనేమయ్యానా ఎందుకు రాలేదా అనుకుంటూ అమ్మ నాన్న నా కోసం ఉన్నారు నన్ను చూడగానే ఎంతో సంతోషంగా ఏమిటా నాయన ఇంత ఆలస్యమైనది అన్నది అమ్మ మా నాన్న ఏం మాట్లాడలేదు నేను నరసాపురంలో జరిగిన సభ సంగతి అక్కడ ఉపన్యాస సారాంశము చెప్పాను మా నాన్న ఊ ఆ అనే అనకుండా అన్నీ విని లేచి వెళ్ళి పడుకున్నాడు నేను భోజనానికి వెళ్ళాను ఇంత పొద్దుపోయేదాకా సభలు అవి ఎందుకు నాయన ఇంటి పట్టు నుండి నువ్వేదో చదువుకోవటమో పొలం పని చూసుకోవడమో మీ నాన్నకు సాయం చేయడమో చెయ్యాలి కానీ అని అన్నది నేను బోంచేస్తుంటే ఇవి మా నాన్న అభిప్రాయాలు అయ్యుంటాయని నేను ఊహించుకొని త్వరగా భోజనం ముగించి మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను ఆనాటి విశేషాలన్నీ తలుచుకుంటూ ప్రతీదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ మెలకువో నిద్రో స్వప్నమో తెలియకుండానే తెల్లవారింది తర్వాత భాగం రేపటి కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ ఇయర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్